వెల్కమ్ టు ప్రియా టేస్టీ వంటలు. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం. సగ్గుబియ్యం 1 కప్పు, 1 కప్పు పాలు, ద్రాక్ష, ఇలాచి 2, జీడిపప్పు, షుగర్ 1/2 కప్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయిని కానీ మందపాటి గిన్నెని కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు అందులో జీడిపప్పును వేసి వేగించాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో ద్రాక్షను వేసి వేగించాలి. ద్రాక్ష జీడిపప్పు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. తర్వాత ఇందులో సగ్గుబియ్యాన్ని వేసి వేగించండి. సగ్గుబియ్యాన్ని బాగా వేగించాలి, లేకపోతే సరిగా ఉడకదు. సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత ఇలా బబుల్స్ లాగా ఉబ్బి డబుల్ క్వాంటిటీ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దాం. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో పాలని యాడ్ చేయండి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. చివరిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది.